నదీ మహమ్మద్ని సమన్వయకర్త ప్రకటించినప్పుడు టికెట్ ఆశించే వాళ్ళు అనంతేకర్ రామరెడ్డి గారిని ఇంకా అప్పుడు ప్రకటిస్తారనుకుండగా రాగే పరశురామ్ కావచ్చు, వైటి శివారెడ్డి కావచ్చు, మహాలక్ష్మి శ్రీనివాస్ గారు కావచ్చు, చెవ్వారు రాజశేఖర్ రెడ్డి వీరందరూ కూడా టికెట్ ఆశించే వారిలో వరుస క్రమంలో నిలబడ్డారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గందరగోళ పరిస్థితికి దారితీసి ఉరవకొండలో ఎలా కొనకొండల శివరామరెడ్డి గారు వచ్చి ఆయన తనయుడు టికెట్ ఆశిస్తారు, వారిలో ఒకరికి టికెట్ ఇచ్చి విశ్వేశ్వరరెడ్డిని అనంతపురం నుంచి బరిలోకి దింపాలి. ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డికి వామపక్ష పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా ఉంది, అనంతపురంలో వామపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న సంబంధాలతో గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆయనను అనంతపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దింపాలనే ఉద్దేశంతో ఒక సర్వే కూడా చేశారంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? నిజంగా మిమ్మల్ని అనంతపురం నుంచి బరిలోకి దింపాలనే ఒక ఆలోచన చేశారా, సర్వే చేశారంటున్నారు? తెలిసినంత వరకు జగన్ గారు ఎప్పుడు అట్లాంటి అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేయాలా, జగన్ గారికి ఇప్పుడు అట్లాంటి ఆలోచన ఉన్నట్టు కూడా నాకైతే అనిపించలే. ఎందుకంటే ఒక చోట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఉరవకొండలో, ఉరవకొండలోనే స్ట్రెంగ్తన్ చేయాలనే ప్రయత్నమే జగన్ గారు చేశాడు. అందుకని మేము చేసిన అజిటేషన్స్ వాటన్నిటికీ కూడా ఆయన ప్రోత్సాహం ఉంది. ఆయన అంతేకాకుండా అక్కడ ఇతరులను కూడా ఎంకరేజ్ చేయలే ఎప్పుడు కూడా. నన్నే అక్కడ నేనే లీడర్ అనేటువంటిది చెప్పినా, నన్నే ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యేగా సమన్వయకర్తగా నన్నే ప్రోత్సహించినట్టు తప్ప ఆయనకి అనంతపురంలో నన్ను పోటీ చేయించాలనేటువంటి అభిప్రాయం కాకపోతే అంటే నేను అనంతపురం టౌన్లో చాలా ఆయనలో సుదీర్ఘకాలం స్టూడెంట్ లీడర్గా పనిచేసా, ఇక్కడ బాగా పాపులర్గా అన్ని వర్గాల పని నాకు ఉరవకొండ కంటే అనంతపురంలో ఎక్కువ పరిచయాలు ఉండేవి అంతకుముందు కూడా. ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి దాదాపు 20-25 ఏళ్ళు ఇక్కడే కమ్యూనిస్ట్ పార్టీ టౌన్ సెక్రటరీగా పనిచేసా, ఇక్కడ యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా గెలిచా, ఇన్నిటన్నిటి దృష్ట్యా టౌన్లో విస్తృత పరిచయాలు ఉన్నమాట వాస్తవమే. ఫ్యామిలీ కూడా నేను ముందు నుంచి ఇక్కడే ఉంటా కాబట్టి అట్లాంటి అభిప్రాయం ఎక్కడైనా వచ్చిండొచ్చు కానీ, బట్ నేనుగా ఎప్పుడు ప్రయత్నం చేయాలా, జగన్ గారు కూడా అట్లాంటి అభిప్రాయాన్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలే. మీ పార్టీలోనే అందరికీ విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రతి ఒక్కరితో కూడా విభేదాలు ఉన్నాయంటారు. ఒకవైపు చూస్తే రాత్తాడిలో తోపుదిద్దు ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబంతో డి అంటే డి అంటుంటే, అదే పరిటాల కుటుంబంతో విశ్వేశ్వరరెడ్డి గారు చాలా సన్నిహిత సంబంధాలు నేర్పుతుంటారు. పరిటాల సుంతమ్మ గారితో మంచి సంబంధాలు ఉంటాయి, అసలుకి చాలా సన్నిహితంగా ఉంటాడు వారి కుటుంబంతో అంటుంటారు. నాకు జనరల్గా జిల్లాలో నేను ఒక్కడనే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను ఎప్పుడైనా జిల్లా పరిషత్ మీటింగ్స్లో కానీ అసెంబ్లీ ఎప్పుడు మాట్లాడించినా నా పట్ల పెద్ద శత్రుత్వము వ్యతిరేకత నన్ను అవహేళన చేసేది అట్లాంటివి చేయరు ఇతర పార్టీలు. ఎందుకంటే వాళ్ళంతా నన్ను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి చూసినారు, తర్వాత నా బిహేవియర్ తెలుసు, నేను ఎట్లా స్పందిస్తాను. అందుకనే నన్ను ఎప్పుడు వ్యతిరేకించడము కేవలం రాజకీయం చూడడము అట్లా చెయ్యరు. కానీ ప్రకాష్ సంబంధించి కూడా పాపం ప్రకాష్ ఎప్పుడు కూడా ఇప్పటివరకు వేరే ఎవడైనా నాకు చేయలే, నాకు నేను ఓడిపోయి వాడు కార్మిడికాను అని ఎప్పుడైనా అన్నాడేమో కానీ నాకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ప్రకాష్ ఎప్పుడు విశ్వానంలో ఓడిపోయినా అనే మాట కానీ విశ్వ నాకు చేయలేదని కానీ విశ్వ వాళ్ళకి చేసినాడని కానీ ఒక్క సందర్భంలో కూడా ఎప్పుడు అనలే ప్రకాష్ కూడా. అందుకని వాళ్ళకి నా ఇంటెగ్రిటీ తెలుసు, ఊరితో మాట్లాడినంత మాత్రాన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాడని కానీ ఒకరితో మాట్లాడినంత మాత్రాన పార్టీ క్యాండిడేట్లు బలహీనపరిచేది అట్లాంటి స్వభావం లేదని తెలిసి ఏదైనా ఉంటే పార్టీకి అంకితభావంతో చేస్తాడు. ఒక ఇంటెగ్రిటీ ఉన్నవాడిగా నన్ను చూస్తారు తప్ప మాట ఒకటి చేసేది ఒకటి ఇట్లాంటి అభిప్రాయం నా పట్ల ఎప్పుడు లేదనేది నాకున్నాను. నేను కూడా ఎప్పుడు అట్లా ఆలోచన పార్టీ పార్టీనే ఎలక్షన్స్ టైంలో వాళ్ళ సహకారం ఎప్పుడు తీసుకురా, నేను పరిటాల వాళ్ళ సహకారం.